हाय हेलो वेलकम टू अवर चैनल मरुकोत्त वेरिटी तो मल्ली मी मुंदुकु वच्चानु इवाला चिकन बिर्यानी चेसानंडी कोंचेम वेरिटी गा चेसानु चूडंडी इंका वीडियो लोकि वेल्पोदा फर्स्ट उल्लिपायलु इला सन्नगा कट चेसुकोवाली चेसुकोनी इला फ्राई चेसि पेट्टुकुन्नानु नेनु आल्रेडी इंका चूडंडी ఒక బౌల్లో ఇది ఏంటంటే కొంచెం చికెన్తో ఎక్కువ మందికి ఉపయోగపడే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇది 400 గ్రామ్స్ చికెన్ అండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 చికెన్ మసాలా, 1 చికెన్ కర్రీ మసాలా అండి. కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, అందుకే నేను కొంచెం వేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా అన్ని మసాలాలు పట్టించేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత 15 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఒక గ్యాస్ మీద ఒక గంజు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది. ఇలా ఇంకా కొంచెం ఫ్రై అయిపోతే తీసేసుకుందాము. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ బిర్యానీ ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పీస్ కూడా చాలా టేస్ట్ ఉంది. తర్వాత అదే ఆయిల్లో ఇంకా దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ సరిపోతుంది, 2 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. మనం అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇంక ఇదంటే నేను రైస్కి ఆల్రెడీ గ్యాస్ మీద గంజులో వాటర్ పోసి అన్ని మసాలా దినుసులు వేసి పెట్టుకున్నాను. ఇంకా చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇంకా అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది. అది ఫ్రై అయిపోయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయింది కదా. ఇది దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర 2 వేసుకోవాలి. 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టమాటా ముక్క, టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనేసి ఒక టమాటా ముక్కలని కట్ చేసి వేసాను. కొంచెం ఉడికిపోయింది, ఇంకా కొంచెం ఉడకాలండి ఇది. ఇంకా దీంట్లో కొంచెం కారం వేయాలి. మనం ఫస్ట్ అది ఫ్రై చేయనీకి మాత్రమే చికెన్ ముక్కలకు పట్టించాము, అది వేరు ఇది వేరు. ఇంకా కొంచెం ఇంట్లో సరిపడినంత కారము, సరిపడినంత ఉప్పు వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇదంటే చికెన్ బిర్యానీ మసాలా. ఇది కూడా మనం కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. వేసుకొని అన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది నిమ్మరసం అండి. ఒక 2 నిమ్మకాయలు అయితే పిండాను నేను. అంత రసం అంతా కంప్లీట్గా పిండేసిన తర్వాత అంతా కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేద్దాము. ఇంకా పక్కన ఈ వాటర్ అంతా మరుగుతున్నాయి కదా, దాంట్లో రైస్ వేసుకుందాము. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని 1/2 అవర్ ముందు కడిగి నానబెట్టి ఉంచాను, అవి ఇంట్లో వేసాను. వేసి కలుపుకోవాలి. ఇది టమాటా కూడా పూర్తిగా ఉడికిపోయింది. కొంచెం ఉడికినట్టుగా ఉంటే, మనం ఇలా గరిటెతో మెదుపుకున్నట్టుగా ఉంటే అది ఉడికిపోతుంది, మంచిగా మెత్తగా అయిపోతుంది. దాంట్లో 1 కప్పుడైతే నేను పెరుగు వేసుకున్నాను. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక పెరుగు వేసాక మనకు కొంచెం గడ్డలు గడ్డలుగా అనిపిస్తుంది కదా, అందుకని పూర్తిగా కలుపుకోవాలి. చూడండి కొంచెం పెరుగు అన్నీ వేసాక ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకొని కొంచెం మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి.
ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఇది చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుగా వస్తుంది మనకు ఉడికిపోతే. రైస్ కూడా మనకి 80% ఉడికిపోతే సరిపోతుంది, అంతే, ఎక్కువగా ఉడికిపోవద్దు. మనం దమ్ చేస్తాం కాబట్టి అక్కడ మిగతా 20% కూడా ఉడికిపోతుంది. వాటర్లో నుంచి రైస్ తీసుకుంటూ కొంచెం కొంచెంగా మనం కుక్ అయిన చికెన్ పీసెస్ పైన వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. వాటర్ కొంచెం పూర్తిగా కూడా పోవద్దు, వాటరు కొన్ని వాటర్ అయినా ఉంటేనే మనకి రైస్ కూడా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా స్పూన్ తోటి అంతా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. దాని పైన మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్గా రైస్ తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ దానిపైన ఉల్లిపాయలు. పుదీనా, కొత్తిమీర ఇవైతే కంపల్సరీ అండి. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా, ఎల్లో ఫుడ్ కలరు కొంచెం కలుపుకొని వేసుకుంటున్నాను. మీకు ఆరెంజ్ ఫుడ్ కలర్ నచ్చినా, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ నచ్చినా కూడా మీ ఆప్షన్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ బాగుంటుందని వేసాను. దానిపైన కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే ఫ్లేవర్ అయితే మనకి బాగా వస్తుంది, అది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా బిర్యానీ అంటేనే మనకు వచ్చి పైన నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, అందుకని నేను కొంచెం నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీ కొంచెం సరిపోతుంది. పైనుంచి మంచిగా కవర్ అయ్యేలాగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని దానికి బరువుగా వాటరు నింపుకున్న గంజు పెట్టుకోవాలి. మనకి అవి హాట్ వాటర్ అవి ఉంటాయి కదండి, మనం బియ్యం మరిగించుకున్నవి, అవి పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కంప్లీట్ అయిపోయింది రైస్. చూడండి ఎలా ఉడికిపోయిందో, బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చూడండి ఇలా వస్తుంది మంచిగా దమ్ చేస్తే రైస్. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక బౌల్లో అయితే నేను సర్వ్ చేసుకొని ఇకైతే పెట్టుకున్నాను. దానిపై నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి చూనీ కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, అయిపోయింది.